నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు తొమ్మిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం ఈ రోజు మాస శుక్ల పక్ష గ్రీష్మృతుల ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చవితి తిథి ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి మఖా నక్షత్రం సిద్ధి యోగం రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత యోగం గరిజకరణం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు వణిజ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి భద్ర అంటే మిస్టికరణ ఉంటాయి నక్షత్ర వర్జం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు గుడికాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈ రోజు చతుర్థి వ్రతం మాస వినాయక చతుర్థి వినాయకునికి ప్రీతికరమైన రోజు వినాయక భక్తులు పగటిపూట పూట ఉపవాసం ఉండి వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజు వ్రతం ఆచరించట వలన ప్రారంభించుకునే పనులలో ఆటంకాలు ఏర్పడవో అని భక్తుల నమ్మకం మంగళవారం చవితి తిథి కలయికు ఉండటం వలన ఈ రోజు భౌమ చతుర్థి ఈ రోజు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి దాన ధర్మాలు చేయటానికి అనుకూలం అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలకు అనుకూలం మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయికు ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం ఏడు గంటల యాభై రెండు మధ్య కాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండ విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం